వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు డిఎస్ఏ మైదానంలో శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం. వార్తల్లోని వివరాలు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని డిఎస్ఏ మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి చిత్తూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ముందుగా సర్వంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామివారిని కొలువు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివార్ల కళ్యాణ వేదికపై స్వామివారిని కొలువు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. ధూప దీప నైవేద్యాలను సమర్పించి పుణ్యవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ స్వామివారి కళ్యాణం వైభవోపేతంగా సాగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి చిత్తూరు నగరంలో నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. దివంగత నేత మాజీ టీటీడీ ఎంపీ ఆదికేశవల్ నాయుడు టీటీడీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సమయంలోనే చిత్తూరు నగరంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించాలని ప్రయత్నాలు చేసినా అది నెరవేరలేదని, ఇన్ని సంవత్సరాల తర్వాత చిత్తూరు నగరంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ మహాకళ్యాణ మహోత్సవానికి చిత్తూరు నగరంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తజనం రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు.
నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి విద్యుత్ కోటి దివాకరావు మనసం శంకరం గదా పంకజం.
పాలెంలోని ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న సర్వే గ్రూప్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవారిపాలెం మండలంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతున్న విజయవాడకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పై దాడికి పాల్పడ్డ వారిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో ఎర్రవారిపాలెం మండలం ఎల్లమంద గ్రామంలో శుక్రవారం ప్రజాభిప్రాయం చేపడుతున్న పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ సభ్యుడు రామాంజనేయులు ఓటర్ల జాబితాలో కొందరి పేర్లను తొలగిస్తున్నట్లు వచ్చిన అనుమానంతో రామాంజనేయులపై నాగార్జున రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు దాడులు చేశారని పేర్కొన్నారు. రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నాగార్జున రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలను రిమాండ్ పంపించడం జరిగిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో చిన్న చిన్న విషయాలు గొడవలకు దారితీస్తున్నాయని, చట్టాలను ఎవరైనా చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు చట్టరీత్యా కార్యక్రమాలకు పాల్పడకుండా సమన్వయం పాటించాలని పేర్కొన్నారు. చేతు కొట్టారని చెప్పి సెక్షన్ 323 ఐపీసీ, తర్వాత ఆయన ట్యాబ్ని ఫోర్స్ఫుల్గా లాక్కొని వెళ్ళిపోయారని చెప్పి 392 రాబరీ, తర్వాత 506 అంటే థ్రెటన్ చేశారని చెప్పి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అంటే ఇది వాస్తవం కూడా, ఏమి కంప్లైంట్ జరిగింది అని చెప్పి. సో నేను మీడియా ద్వారా అందరికీ చెప్పడం ఏమంటే, ఫస్ట్ నోబడి షుడ్ టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. సో ఇప్పుడు వాళ్ళు వాదం ఏంటి, ఒక పార్టీకి చెందిన ఓటర్స్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని చెప్పి వాళ్ళ అలిగేషన్. సో అలాంటి అలిగేషన్ ఉంటే నాకైనా చెప్పొచ్చు, ఎలక్షన్ కమిషన్ డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ మన కలెక్టర్ గారికి చెప్పొచ్చు, ఇదేమి వద్దని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్స్ ఏదైనా ఉంటే 100 ఉంది, డయల్ 100, 1950 అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. తర్వాత అందరూ ఆర్ఓ అంటే సబ్ కలెక్టరు, డిఈఓ అంటే మన కలెక్టర్ గారు, ఎస్పీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరూ అందుబాటులోనే ఉంటారు ఈ టైంలో. అలా కాకుండా లాని టేకింగ్ ద లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్ ఇది కంప్లీట్ అరాచకం, ఇది మనం ఖండిస్తున్నాము. అందుకే వాళ్ళ మీద కేసు కట్టి ఆల్రెడీ A1 A2 నాగార్జున రెడ్డి, తర్వాత వేణుగోపాల్ రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఓటు తొలగించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ రావాలి. ఊరికే ఎవరో ఒకరు ట్యాబ్ చేతికి పట్టుకొని ఊరికెళ్ళి ఓటర్స్ లిస్ట్ నుంచి తొలగి ఓటర్ జాబితాలో పేరు నమోదుకు రేపటితో చివరి రోజని చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేయించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరూ రేపటిలోగా నమోదు చేయించుకోవాలని చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కమిషన్ 2 రోజుల పాటు ఓటరు నమోదు ప్రక్రియను శుక్రవారం చిత్తూరు నగరంలోని ప్రభుత్వ కళాశాలలో బీఎన్ఓ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని తెలిపారు. రేపటి రోజు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే విలువైన ఓటును కోల్పోతారని పేర్కొన్నారు. అదేవిధంగా ఓటర్ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని కోరారు. లేని వారు వెంటనే నమోదు చేయించుకోవాలన్నారు. కొంతమంది ఓటు కార్డు ఉందని నిర్లక్ష్యంతో ఉంటారని, అయితే ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అని పరిశీలించుకోవడం మంచిదని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మరి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లాల్లో అలాగే అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డే అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు, రేపు ఈ 2 రోజులు కూడా అందరు బిఎల్ఓలు కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండి, ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గర వాళ్లకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి. వీళ్ళ దగ్గర ఇలాగ ఓటర్ లిస్ట్ ఒకటి, తర్వాత ఫిజికల్ ఫార్మ్స్ ఉంటాయి. అలాగే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ స్పెషల్ క్యాంపెయిన్ డే వల్ల ఎవరైనా సరే పబ్లిక్ వచ్చి ఓటర్ లిస్టులో తనిఖీలు చేసుకోవాలా. ఈరోజు ఇంతవరకు ఈ పీసీఆర్ కాలేజీలో ఉండేటువంటి 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో మనకు 64, 65, 66, 67 ఈ 4 పోలింగ్ స్టేషన్లు కూడా సుమారుగా 25 మంది దాకా వచ్చి వాళ్ళ పేర్లు కూడా వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళున్నారు.
ఉన్నాయని చెప్పి సంతృప్తి చెంది వెళ్ళున్నారు. అలాగే కొత్తగా ఎవరైనా సరే ఇప్పుడు 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఎన్రోల్ కాకపోతే వాళ్ళు కూడా వచ్చి క్లైమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ పార్టీల వారు నియమించినటువంటి బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి పోలింగ్ స్టేషన్ల దగ్గర బిఎల్ఓతో కూర్చొని వాళ్ళకి ఏదైనా సరే ఫారం 7ల మీద కానీ ఫారం 6ల ఎన్రోల్మెంట్ మీద కానీ సవరణ మీద కానీ అలాగే ఫారం 8A ఒక పోలింగ్ కేంద్రం నుంచి ఇంకొక పోలింగ్ కేంద్రానికి మార్పులు చేర్పుల వల్ల ఏదైనా అనుమానం ఉన్నట్టయితే ఇక్కడ బిఎల్ఓ దగ్గర కూర్చోవాలి కంపల్సరీగా. మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని మామిడి పంటను కొనుగోలు చేసే ప్రైవేట్ ఫ్యాక్టరీలను ఇకపై నమ్మే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చిత్తూరు మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం నాయకులు జయచంద్ర చౌదరి మాట్లాడుతూ మామిడి రైతులకు కనీసం పంటలు పండించడానికి మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గత సంవత్సరం 7.50 ధర కల్పించిందని అయితే అప్పట్లో సరఫరా చేసిన మామిడికి కొన్ని ఫ్యాక్టరీలలో ఇంతవరకు రైతులకు డబ్బులు చెల్లించలేదని చెప్పారు. గిట్టుబాటు ధర కల్పించాలని శాంతియుతంగా ధర్నాలు చేపట్టినా అధికారుల స్పందన లేదన్నారు. రైతుల ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూర్చలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొత్తూరు బాబు, వెంకటరెడ్డి, శ్రీరాములు, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూలంగా జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన రేటుకి వాళ్ళు చెప్పిన రేటు ఏదైతే ఇవ్వాలని ప్రభుత్వం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళెవరండి చెప్పేదానికి, హార్టికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత పంట ఉంది, ఎంత రేటు నిర్ధారణ చేయాలా, రైతుకు ఎంత ఇస్తే గిట్టుబాటు ఉంటుందని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. రైతు ఈరోజు ఉన్న ఎరువుల రేటు, లేబర్ రేటు అన్నీ లెక్క పెట్టుకొని రైతుకి 1 టన్ను తోతాపురి ఎన్నో రకాలు ఉంటాయి మామిడికాయల్లో, అన్ని రకాల రేటు నిర్ధారణ చేయాలంటే అవగాహన ఎక్కువ టైం పడుతుంది. తోతాపురి ఎక్కువ పర్సెంట్ ఉంది, కనీసం తోతాపురి 1 టన్ను రేటు 15,000 రూపాయలు ఈరోజు రేటు రైతుకి ఇస్తే ఇప్పుడున్న లేబర్ ఒక్కరోజుకు 400 రూపాయల నుంచి 500 రూపాయలు లేబర్ రేట్ అయింది. అన్ని రేట్లు నిర్ధారణ చేసుకుంటే రైతుకు 15,000 తోటాపురి రేటు హార్టికల్చర్ ద్వారా, హార్టికల్చరు ప్లస్ రైతులు కలిపి రేటు ఫిక్స్ చేయాల. వీళ్ళు జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తే 5 రూపాయలకి 4 రూపాయలకి వాళ్ళు కుమ్ము కలిపి రైతులు ముంచేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రభుత్వమే గతంలో 1,40,000 ఎకరాలు ప్రభుత్వమే గుంతలు తవ్వడము, చెట్లు ఇవ్వడము, నీళ్లకి ఇవ్వడము జరిగింది. అందుకు దీనికి బాధ్యులు ప్రభుత్వమే. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కమిషనర్ ఓగులేసు అన్నారు. విజేత జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవం శనివారం చిత్తూరులో స్థానిక అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నేర్పిన పాఠాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. లక్ష్యాలను గొప్పగా ఎంచుకోవాలని, ఎటువంటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కొని సులభతరంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. నగర పాలక కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే ఆలోచన శక్తి ప్రణాళికతో లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు. అప్పుడే ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అవకాశాలు ఉంటాయని, అంతేకాకుండా విద్యార్థి దశ నుంచి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ, కమిషనర్, కార్పొరేటర్లను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడలతో పాటు విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వసంత్ కుమార్, కళాశాల కరస్పాండెంట్ గోవిందరాజులు, ప్రిన్సిపల్ హేమచంద్ర, మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Education means knowledge, education means communication skills, education means problem analysis, education means problem solution capability. ఇవన్నీ ఉంటే క్వాలిఫికేషన్తో పని లేకుండా మీరు
ఏ రంగంలో అయినా సరే రాణించగలుగుతారు. కాబట్టి అవన్నీ కూడా ఓవర్ నైట్లో మనం నేర్చుకునేవి కాదు. అసలు మీరు స్టూడెంట్స్ చేసుకుంటేనే వాటన్నింటి కూడా మీరు మీ లెక్చరర్స్ చూసి కానీ గొప్ప వాళ్ళని చూసి కానీ రకరకాలుగా మీరు చూడడం ద్వారా వినడం ద్వారా అబ్జర్వ్ చేయడం ద్వారా ఈ క్వాలిటీస్ని మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీ వయసు దాన్ని నేను కూడా వచ్చాను కాబట్టి మీ వయసులో నాకు ఇలా బోధించేటప్పుడు మా ఆట మాలి మా మాట మాలి బట్ ఇవన్నీ గోల్డెన్ వర్డ్స్ మీకు ఈరోజు వాళ్ళు ఇచ్చిన బోధ మీరు నన్ను గుర్తించుకుంటే రాబోయే కాలానికి మీరు ఇందులో విద్యార్థులకు మీరు స్ఫూర్తి అందుకుంటారు. తమ్ముళ్ళు అనుకున్న తమ్ముళ్ళు ఎప్పుడు రావాలి చేస్తారా, ఎప్పుడుగా మీటింగ్ అయిపోతుందా, ఎప్పుడుగా జారీ అయిపోతామా అది మీ ఆలోచన. కరుణేకర్ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరుకు చెందిన నిరంజన్ బాబు నియమితులయ్యారు. సీర్ కరుణేకర్ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఇటీవలే ఎన్నుకున్నారు. సంఘం ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా నరేష్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా కోదండ రామన్, కోశాధికారిగా చలపతి, సభ్యులుగా దయామూర్తి, త్యాగరాజన్, సరవణ, మొగలేశ్వరన్, సీను ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నిరంజన్ బాబు మాట్లాడుతూ సీర్ కరుణేకర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.